ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉట్నూరు కేబీ కాంప్లెక్స్ లో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్రా, ఆదివాసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనమందరం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పిఓ ఐటీడీ గారు తో సహా అండ్ ఎస్పీ గారితో సహా మనమందరూ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి అన్ని ప్రైమరీ ఏరియాస్ చూసుకొని దాంట్లోనే ఫోకస్ చేయాలా. అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ ఏరియాస్లోనే స్కూల్స్ బంద్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ బంద్ ఉన్నాయి, ఆల్ సర్వీసెస్ ఎఫెక్ట్ అయినాయి. సో ఈ కష్టం టైంలో కూడా ఎట్లా మనం అందరం కోఆర్డినేట్ చేసుకొని ఎట్లా మళ్ళీ ఫార్వర్డ్ గా పోవాలా అది మనం అందరం ఫైనలైజ్ చేయాలా. మళ్ళీ డిస్కషన్ కూడా చేస్తాము. ఇంకా ఈ టైంలో వాట్ ఈస్ ద ఫార్వర్డ్ స్ట్రాటజీ, ఏమిటి ఎట్లా చేస్తే మన ఆదిలాబాద్ జిల్లా మన ఏజెన్సీ ఏరియాస్ కోసం కరెక్ట్ స్ట్రాటజీ ఉంటుందో అది డిసైడ్ చేయాలా. సో మేబీ ఒక ఫ్యూ డేస్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. కోవిడ్ 1 ఫస్ట్ ఫేజ్ వచ్చింది, పోయింది. తర్వాత సెకండ్ ఫేజ్ కూడా మార్చ్ ఏప్రిల్ నెలలో చాలా సీరియస్ గా వచ్చింది, విత్ వెరీ హై డెత్ రేట్. మొత్తం ఫుల్ ఇండియాలో చూసాము, ఫుల్ వరల్డ్ లో చూసాము. మళ్ళీ స్లోగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఆల్, మీరందరూ కేర్ఫుల్ గా ఉండండి. మన వాళ్ళకి అందరికి చెప్పాలా, ఇంకా మాస్క్స్ కూడా యూజ్ చేయాలా, ఆల్ ప్రికాషన్స్ కూడా ఫాలో చేయాలా. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఇంకా తర్వాత కూడా కలుస్తా ఉన్నాం. వీ విల్ కీప్ డిస్కసింగ్ ఇష్యూస్. కానీ అందరికీ నా తరఫున వరల్డ్ ఆదివాసీ దినోత్సవంకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డిప్యూటీ చైర్మన్ గారికి, ఐటీడీఏ సీఈఓ గారికి, దుర్గ పటేల్ గారికి, ఎంపీపీ గారికి, మిగతా ఆదివాసీ లీడర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈరోజు మనమంతా కలిసి దాన్ని పునరుద్ధరించుకొని ఈ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము. దాని ముఖ్య ఉద్దేశము మనందరూ కూడా ఐడెంటిఫై చేసుకొని మన జిల్లాలో ఉన్న ట్రైబల్ పాపులేషన్, ఆదివాసీ పాపులేషన్ ఎలా డెవలప్ కావాలి అనే ఒక దాని మీద మనం డిస్కస్ చేయాలి. ఏ సొసైటీ అయినా సరే, ఎక్కడైనా సరే, కేవలం చదువు విజ్ఞానం వల్ల మాత్రమే పైకి వస్తుంది. దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా మీకు జిల్లా యాత్రగా తరఫున, రాష్ట్ర యాత్రగా తరఫున మీకు అందుతుంది. ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు నేరుగా మీకు కింద ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మీరు నేరుగా నన్ను కానీ, ఎలా కట్ట కానీ, ఐటీఐపీఓ కానీ నేరుగా కలవచ్చు. నేరుగా మాకు మెసేజ్ పెట్టినా కూడా ఎంత అంతరాలు అయినా సరే మేము స్పందిస్తాము. అది ఎటువంటి ఇష్యూ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ పోలీస్ స్టేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు నేరుగా డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయొచ్చు. అండ్ రాబోతున్న కాలంలో మనకి పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ అనే నోటిఫికేషన్ రాబోతున్నాయి. మన పిల్లలు ఎవరైతే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ కోవిడ్ వల్ల ఒక బ్రేక్ వచ్చింది, అందరూ కూడా పుస్తకాలని పక్కన పెట్టేసినారు. ఇప్పుడు టైం వచ్చింది, మళ్ళీ చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరంతా మీ ఇంట్లో ఎవరైతే ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా ప్రోత్సహించాలి. వాళ్ళకి ఎటువంటి సహాయం సహకారాలు కావాలన్నా సరే మా తరఫున కంపల్సరీగా అందిస్తాము. దినోత్సవానికి సందర్భంలో ఈ కార్యక్రమానికి పనిచేసినటువంటి మన ఆనరబుల్ జెడ్పీ చైర్పర్సన్ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా జిల్లా సెలబ్రిటీ అధ్యక్ష గురు పటేల్ గారికి, ఇంకా ఆదివాసీ సమాజం నుంచి వచ్చిన ఇతర వ్యక్తులకి, మీడియా మిత్రులందరికీ, అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. అండ్ ఈ దినోత్సవానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఎల్సీ ఏరియాలో ఇంతకుముందు కూడా భద్రాచలంలో 2 సంవత్సరాలు, ఇక్కడ కూడా నాది సెకండ్ దినోత్సవం ఉంది. కలెక్టర్ మేడం కూడా ఒకసారి మనతో పాటు అటెండ్ అయ్యారు. సో ఒక ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయడం అనేది మేమందరం ఒక అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మేము ఉండేది ఒక నార్మల్ ప్రాంతం, దానిగా నేను ఢిల్లీలో ఉంటాను, మేడం కూడా ఢిల్లీ నుంచి ఉన్నారు. సో మాకు ఇక్కడ ఒక అరుదైన ఉంది, తెలుగులో పాటు ఉంది అరుదైన్,
అంటే చాలా రేర్గా అట్లా మనకి ఆపర్చునిటీ వస్తుంది ఒక ఏజెన్సీలలో పని చేయడానికి. కానీ దురదృష్టంగా మేము ఇక్కడికి రావడం కరోనా మొదలవు రెండు ఒకేసారి స్టార్ట్ అయింది. సో మేడం చెప్పినట్టుగా ఒకసారి కరోనా పోతుంది మళ్ళీ వస్తుంది, ఇంకా మనం థర్డ్ ఫేజ్ కూడా వస్తుంది అంటున్నారు. కానీ ఇంత సమస్య ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఒక ఒక టూ ఇయర్స్ ఐటీడీ నుంచి కూడా చాలా మటుకి మనం ట్రావెల్స్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. అది జాబ్ విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, ఇంకా ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, లేదా హెల్త్ విషయం కావచ్చు. ఎస్పీ గారు చెప్పినట్టుగా మాకు అర్ధరాత్రి కూడా 12 గంటలకి మీరు ఏమైనా మెసేజ్ చేస్తే అది హెల్త్ విషయం కావచ్చు కానీ వేరే విషయం కావచ్చు, ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఉదాహరణగా మనకి పోయిన నెల కూడా జూలై 27 తారీఖుకి ఇక్కడ మల్లాపూర్లో ఒక ఘోరంగా ఆర్థిక విపత్తి వచ్చింది, అంటే ఒక నష్టం జరిగింది. అని ఒక్కసారి ఒక గంటలోనే దాదాపు 100 ఇళ్ళకి రేకులు లేచి వెళ్ళిపోయాయి. అట్లాంటి ఒక ఘోరం పరిస్థితుల్లో కూడా ఐటీడీ ముందుకి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఒక నెలలోనే సరఫరా కూడా చేయడం జరిగింది. అది మల్లాపూర్ మాత్రమే కాదు, కోవిడ్ వచ్చిన లాక్డౌన్ వల్ల దాదాపు మనకి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ మనకి పీటీజీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ ఆధారంలో కూడా మేము కిట్స్ కానివ్వండి కానీ వేరే ఇతర వస్తువులు కానివ్వండి అది కూడా సరఫరా చేశాం. ఉద్యోగానికి వస్తే ఎస్పీ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో దాదాపు 50,000 వేకెన్సీస్ ఉన్నాయి. 50,000 వేకెన్సీస్లో కూడా సర్వప్రథంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్కి గవర్నమెంట్ రాబోయే నెలలో నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. మనకి కరోనా స్టార్ట్ ముందు కూడా దాదాపు 500 పిల్లల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఐటీడీఏ ఉట్నూరులో, వైటీసీ ఉట్నూరు, అట్లాగే వైటీసీ చూడాలి, మనకి జేడీఎం నాగభూషణ్ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాము. ఆగమంగా చెప్పండి. అక్కడ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాము, దాదాపు 500 మంది 15 రోజుల కోసం అటెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి మళ్ళా బంద్ చేశాము. కానీ మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాగానే 500 మంది ఇక్కడ అటెండ్ అవుతారు. మా ఉద్దేశం అనేది ఇంతకుముందు చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు క్వాలిఫై అయ్యారు, కానీ ఈసారి మేము ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి 500 మందిలో కనీసం 250-300 మంది మనకి దీంట్లో సెలెక్ట్ అయితే కనుక ఒక మన ఏరియాలో వెలుగు వస్తుంది.